గుడ్ మార్నింగ్, టీవీ ఫైవ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో నష్టాలు కనిపిస్తున్నాయి ఈ మండే మార్నింగ్. వీక్ బిగినింగ్ చాలా చాలా నిరాశాజనకంగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఒక గ్లోబల్ క్రైసిస్ కనిపిస్తోంది. ఎస్జీఎక్స్ నిఫ్టీ 60 పాయింట్ల నష్టంతో గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కోసం సిద్ధమవుతోంది. ప్రధాన కారణం ఏంటి అంటే ఒక చిన్న దేశం టర్కిష్, టర్కీ అంటాం కదా, సో టర్కిష్, టర్కీకి చెందిన కరెన్సీ టర్కిష్ లీరా ఈ ఫ్రైడే రోజు 18% పడిపోయింది. సో జూలైలో ఒకసారి ఒకరోజు 20% పడిపోయింది. నిన్న మొన్న ఫ్రైడే రోజు మళ్ళీ 18% పడిపోయింది. అక్కడ ఇన్ఫ్లేషన్ 15.5% వచ్చేసింది. అంటే అంతగా ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది. సో ప్రధాన కారణం ఏంటి అంటే ఎర్డోగాన్, ఆయన ఆ దేశానికి ప్రధాని, సో ఆయన సెంట్రల్ బ్యాంక్ పవర్స్ అన్నింటినీ తన దగ్గర పెట్టుకున్నారట. అందుకని ఏమి ఎకానమీ ఏమాత్రం ముందుకు తీసుకువెళ్ళలేని పరిస్థితి. సో సెంట్రల్ బ్యాంక్స్ ఇండిపెండెన్స్, అంటే మన ఆర్బీఐ లాంటి బ్యాంకుల ఇండిపెండెన్స్ ఎంత అవసరం అనేది టర్కీ లాంటి ఉదంతాలు మనకు చెప్తున్నాయి. సో ఈ ఇయర్లో 46% టర్కిష్ లీరా ఎగెనెస్ట్ డాలర్ పడిపోయింది. ఈ ఒక నెలలోనే 43% పడిపోయింది. సో జూలై ఆగస్ట్ లాస్ట్ 1 మంత్లో. సో ఇది అదర్ ఎమర్జింగ్ మార్కెట్ కరెన్సీస్ కూడా దెబ్బతీస్తున్న పరిణామం. సో అర్జెంటీనా పెసో ఇయర్లో 36% పతనం కావడం చూస్తున్నాం. అలాగే సౌత్ ఆఫ్రికన్ ర్యాండ్ 16%, రష్యన్ రూబుల్ 15%, అండ్ ఇండియన్ రూపీ కూడా మనం కూడా కొంత డిప్రిసియేషన్ చూసాం. బట్ వీఆర్ అవుట్ పెర్ఫార్మింగ్, 7% ఫాల్తో మాత్రమే ఇండియన్ రూపీ డాలర్తో పడిపోయి కొంత అవుట్ పెర్ఫార్మెన్స్ అగైనస్ట్ అదర్ ఎమర్జింగ్ మార్కెట్ కరెన్సీస్ చూపిస్తుంది. అలాగే చైనీస్ యువాన్ కూడా 5% పడిపోయింది. సో మిగతా కరెన్సీస్ అన్నీ కూడా చాలా చాలా వీక్గా ఉన్నాయి. సో ఇది ఎమర్జింగ్ మార్కెట్ ఈక్విటీ మార్కెట్స్కి ఎస్పెషల్లీ చాలా చాలా నెగిటివ్ డెవలప్మెంట్, ఒక విఘాతంగా మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇవాళ మార్కెట్స్ నెగిటివ్గా ఓపెన్ కాబోతున్నాయి. ఈ వీక్నెస్ ఈ ఒకటి రెండు రోజులు ఉంటుందా లేదా రాబోయే రోజుల్లో కొనసాగుతుందా, టర్కీలో పరిణామాలు ఎలా ఎటువంటి మలుపులు తిరుగుతాయి, ఇవన్నీ కూడా అందరం ఎదురు చూస్తున్న గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం. సో ఒక వీక్ ఓపెనింగ్ కోసం మార్కెట్స్ సిద్ధమవుతున్నాయి. అదర్వైజ్ లాస్ట్ వీక్ వీఆర్ డూయింగ్ వెల్. 0.6% నిఫ్టీ పెరిగినప్పుడు కూడా కొంత మిడ్ స్మాల్ క్యాప్స్లో కూడా మనం యాక్షన్ అనేది లాస్ట్ వీక్ చూసాం. అఫ్కోర్స్ ఫ్రైడే రోజు మళ్ళీ సెల్లింగ్ వచ్చింది, ఇంక్లూడింగ్ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో ఎటువంటి రికవరీ ఈ వారంలో ఉంటుందనేది చూడాలి. ఎందుకంటే లాస్ట్ 1 మంత్లో మనం బ్యాంక్ నిఫ్టీ 4.5% పెరిగితే ఆల్మోస్ట్ పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ మాత్రం 14% పెరిగింది. సో ఎందుకు ప్రధాన కారణం ఏంటంటే అన్ని రిజల్ట్స్ నెగిటివ్గానే ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఎస్బీఐ బ్యాంక్స్ అన్నీ కూడా నష్టాలే ప్రకటిస్తున్నాయి. కాకపోతే వర్స్ట్ అయిపోయింది, ఇంకా ఇక్కడ నుంచి స్లిపేజెస్ అంతగా ఉండకపోవచ్చు, వాచ్ లిస్ట్ తగ్గుతూ వస్తుంది, ఇటువంటి ఆశలన్నీ కూడా మార్కెట్స్లో చిగురించాయి పిఎస్యు బ్యాంక్స్ పట్ల. అందుకనే పిఎస్యు బ్యాంక్ స్టాక్స్ ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 1 మంత్ బ్యాక్ మన ఎనలిస్ట్ కుటుంబరావు కూడా చాలా కరెక్ట్గా ప్రెడిక్ట్ చేశారు, పిఎస్యు బ్యాంక్స్ కొనండి బాగా డబ్బులు వస్తాయి రాబోయే రోజుల్లోని. అది లాస్ట్ 1 మంత్లోనే ప్రూవ్ అయింది. కాబట్టి పిఎస్యు బ్యాంక్ స్టాక్స్ కాకపోతే ఇక్కడ నుంచి ఎలా ట్రేడ్ అవుతాయి, ప్రాఫిట్ బుకింగ్ వస్తుందా లేదా యాజ్ యూజువల్ మళ్ళీ సెల్లింగ్ వస్తుందా అనేది చూడాల్సిన అంశం. సో బై ఆన్ డిప్స్ థీరీ ఇవాళ పనిచేస్తుంది లేదో టెస్ట్ చేయడానికి ఒక ఇంట్రెస్టింగ్ ట్రేడింగ్ డే మన ముందు ఉంది. సో ఎందుకంటే 11,245 ఇది నిఫ్టీ మనం లాస్ట్ చూసిన లో. సో అది 20-డే మూవింగ్ యావరేజ్ కూడా. దీన్ని నిలబెట్టుకోగలిగితే నిఫ్టీ విల్ అఫ్ కోర్స్ నెలదొక్కగలుగుతుంది. అదర్వైజ్ మాత్రం మార్కెట్స్లో నెగిటివ్ ట్రెండ్ పాదుకునే అవకాశం కనిపిస్తుంది. అండ్ ఇదంతా కూడా ఐటీకి ఒక మంచి పరిణామం. సో ఐటీ స్టాక్స్కి రూపాయి పడిపోవడం లేదా కరెన్సీ పడిపోవడం అనేది ఒక అనుకూలమైన అంశం. కాబట్టి ఐటీ స్టాక్స్ ఏ విధంగా బిహేవ్ చేస్తాయి, ఎందుకంటే లాస్ట్ ఫ్రైడే కూడా మనం ఐటీ ఇండెక్స్ కొంత బౌన్స్ బ్యాక్ అవడం చూసాం. అది ఈ వారంలో మరింతగా కనుక సస్టైన్ అయితే ఐటీ విల్ లీడ్ ది మార్కెట్స్. అండ్ అలాంగ్ విత్ దట్ ఇఫ్ రిలయన్స్ ఆర్ సమ్ అదర్ స్టాక్ ఆల్సో కమ్స్ టు ది రెస్క్యూ ఆఫ్ ది ఇండెక్స్, దెన్ ఇండెక్స్ పరంగా మనకు అంతగా నష్టాలు ఉండే అవకాశం లేదు. బట్ ఇండివిజువల్ స్టాక్స్లో ఎలా ఉంటుంది ట్రేడింగ్ ట్రెండ్ అన్నది గమనించాల్సిన అంశం. సో అండ్ దేర్ ఇస్ ఎనీవే స్టాక్ స్పెసిఫిక్ న్యూస్. ఫర్ ఇన్స్టాన్స్ జెట్ ఎయిర్వేస్ రాను పీకల్లో కష్టాల్లోకి కూరుకుపోతుంది. సో మనం లాస్ట్ వీక్ కూడా మాట్లాడుకున్నాం జాగ్రత్తగా ఉండండి జెట్ ఎయిర్వేస్ లాంటి కౌంటర్స్ పట్ల అని. సో అలా కొన్ని స్టాక్స్ కొన్ని కౌంటర్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవాళ బహుశా కొంత నెగిటివ్గా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. కంపెనీ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో పరేష్, ఆయన రిజైన్ చేశారు. సో యాక్సిస్ బ్యాంక్ వెళ్ళబోతున్నారు ఆయన అన్న వార్తలు వస్తున్నాయి. ఇలా
మనకి ఎక్కడికక్కడ ఒక స్టాక్ స్పెసిఫిక్ న్యూస్, స్టాక్ స్పెసిఫిక్ డెవలప్మెంట్స్ అనేవి మనం గమనిస్తూ ముందుకు వెళ్లాల్సిన సమయం. అదర్వైజ్ ఇండెక్స్ పరంగా కొంత నెగిటివ్ ట్రెండ్ ఇవాళ అయితే మనం ఓపెనింగ్ లో చూడబోతున్నాం. ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో ఎటువంటి వ్యూతో ఉన్నారు మీరు, ఇవాళ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ ని ట్రేడర్స్ ఎలా వాడుకోవాలి? ఐ థింక్ డెఫినెట్లీ బై ఆన్ డిప్స్ గానీ ఈ స్టేజ్ లో కూడా చెప్పొచ్చండి మనం. సో మనం మార్కెట్ ఓవరాల్ ట్రేడింగ్ కనుక గమనిస్తే ఆల్మోస్ట్ 1st July మనకి 10,557 లో ఉంటుందని చూసాం, అండ్ ఆల్మోస్ట్ థర్స్డే సైజ్ 11,495. సో క్లోజ్ టు 1,000 పాయింట్స్ పెరిగిన టైం అండి ఇది. ఇందాకే మీరు చెప్పినట్టు 2 price points ఆర్ కీ యాక్చువల్లీ. వన్ ఈ స్వింగ్ లో 11,244, అదేవిధంగా 20-day మూవింగ్ యావరేజ్ కూడా అక్కడే ఉంది ఎగ్జాక్ట్లీ. అండ్ ఈ 1,000 పాయింట్స్ ర్యాలీ ఏదైతే ఉందో ప్రాబ్లీ ఒకవేళ అక్కడికి వచ్చింది అంటే 30% రిట్రేస్ అయినట్టు. సో జనరలీ బుల్ మార్కెట్ స్ట్రెంగ్త్ ఉంది అని మనకు చెప్పడానికి 30% రిట్రేస్ దగ్గర రివర్సల్ అనేది అవుతుంది. సో డెఫినెట్లీ ఈరోజు గ్యాప్ డౌన్ ఏదైతే ఉందో బయింగ్ ఆపర్చునిటీ కానీ మనం చూస్ చేసుకోవాలి. అండ్ 4-day లోస్ మనం చూస్తే కనుక 11,359, అంటే క్లోజ్ టు అబౌట్ 70-80 పాయింట్స్ ఫ్రైడే క్లోజింగ్ కింద సపోర్ట్ ఉంది, కీ సపోర్ట్. సో డెఫినెట్ గా బై ఆన్ డిప్స్ గానే మనం ఈ స్టేజ్ లో కూడా చెప్పుకోవచ్చు. యాజ్ లాంగ్ యాజ్ నిఫ్టీ 11,244 అబౌ ఉన్నంత కాలం, సో 10,359 నుంచి 11,359 నుంచి 11,244 మధ్యలో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు 2-3 price points లో. అండ్ 11,160 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ 20-day మూవింగ్ యావరేజ్ మనం చూస్తే కనుక 27,543. సో మనకి ఫ్రైడే రోజు ఒక ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అంటాం మనం. సో బేర్స్ హావ్ కంప్లీట్లీ టేకన్ ఓవర్ బుల్స్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ నుంచి కొద్దిగా డెఫినెట్లీ కరెక్షన్ ఉండే ఛాన్స్ ఉంది. 27,827 నుంచి 27,620 వరకు లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసే ప్రయత్నమే చేయాలి. అండ్ ప్రాబ్లీ 27,500 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. అదేవిధంగా ఎవ్రీ టైం మనం చెప్తూనే ఉంటామండి, హయ్యర్ హైస్ ఫామ్ అవుతున్న స్టాక్స్ లోనే ప్రాబ్లీ ఐ థింక్ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. సో ఆ స్టాక్సే నెక్స్ట్ ర్యాలీలో అవుట్ పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంటుంది. మేబీ ఇలాంటి కరెక్షన్స్ లో వీ షుడ్ లుక్ ఎట్ దోస్ కైండ్ ఆఫ్ స్టాక్స్. సో నా ఉద్దేశంలో బాటా ఇండియాస్ వన్ స్టాక్ ఎఫ్ఎండ్ఎల్ స్పేస్ లో ఉండాలి అంటే, సో ఆల్మోస్ట్ 975 దగ్గర క్లోజ్ అవుట్ అని చూసాం ఫ్రైడే. సో ఇవాళ డిప్ లో ఏమాత్రం ఇది 4-5 or 5-6% కరెక్షన్ వస్తే కనుక లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయాలి. మేబీ ఈ రోజు రాకపోయినా నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో కూడా. అండ్ ఇక్కడ నుంచి కూడా ఈ స్టాక్ అబౌట్ 1,060-1,080 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్. సో బిట్వీన్ 975 and 930 ప్రాబ్లీ 2-3 price points లో బాటా అక్యుమిలేట్ చేసుకోమని చెప్తాను, విత్ 900 బిలో ఎస్ స్టాప్ లాస్. అదేవిధంగా కొంచెం ఫండమెంటల్స్ ఉన్న స్టాక్స్ కూడా కరెక్ట్ అవటం చూస్తున్నాం మనం. ఆ కోలో ఎవ్రీ టైం మనకి డిమార్ట్ స్టాక్ అరౌండ్ 1,500 దగ్గర చాలా కీ సపోర్ట్ రావడం చూసాం. అండ్ ఆల్మోస్ట్ 2 months లో కూడా అదే మనకి 1,495. సో మొన్న ఆల్మోస్ట్ 1,680 నుంచి 1,590 దాకా పడుతుంది చూసాం, విచ్ ఇస్ 100 పాయింట్. సో డిమార్ట్ ఎనదర్ 40-50 పాయింట్స్ పడితే కనుక దానిలో కూడా లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. మేబీ 3 months లోనే 10% కైండ్ ఆఫ్ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇటువంటి సలహా ఇస్తున్నారు, ఇవాళ ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ఏం కనిపిస్తున్నాయి? చూడండి, అంటే ఈ రోజు మనకి లాస్ట్ వీక్ చూసామంటే ఒక సెల్లింగ్ అనేది చాలా రోజుల తర్వాత ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. అయితే దానికి ఎక్స్టెండ్ గా ఈ రోజు కొంచెం సెల్లింగ్ అనేది ఓపెనింగ్ మనకి లోలో ఓపెన్ అవుతుంది, కాబట్టి ట్రేడర్స్ కొంచెం ఇక్కడ అంటే కొంచెం కష్టంగా ఉండొచ్చు ఈ రోజు డే పరంగా. ఎందుకంటే కొన్ని స్టాక్స్ ఈవెన్ మరింత వీక్ కావచ్చు, కొన్ని స్టాక్స్ పెట్టడానికి అవకాశాలు కూడా ఉంటాయి. అందుకని మనకి స్టాక్ పికింగ్ అనేది ఈ రోజు కొంత కష్టంగా ఉండొచ్చు. బట్ ఏదైనా కూడా బయింగ్ వెళ్ళాలి అనుకుంటే మాత్రం కొంచెం ఫార్మా రిలేటెడ్ స్టాక్స్ లో ఈ సిరీస్ లో కొంచెం మనకి చూసాము రెడ్డి ల్యాబ్స్ ఒక 2060 నుంచి 2,200 దాకా వచ్చి లాస్ట్ ఫ్యూ డేస్ గా కొంచెం ప్రాఫిట్ బుకింగ్, ఈవెన్ మార్కెట్ లో రాకముందు ఇందులో ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. కాబట్టి పొజిషనల్ ట్రేడర్స్ ప్లస్ ఈవెన్ ఇంటర్డే ట్రేడర్స్ కూడా దీన్ని ఎవరీ డిప్ లో కూడా బై చేయమని చెప్తాను. 2,200 బిలో వచ్చినప్పుడు అంటే 2,180-87 ఆ లెవెల్ కి వచ్చినప్పుడు దీన్ని పిక్ చేసుకుంటే మళ్ళీ ఇది నెక్స్ట్ ఫ్యూ ట్రేడింగ్ సెషన్ లో 2,200 లెవెల్స్ ని టెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదైనా కూడా బై ఆన్ డిప్స్ అని చెప్తాను ఈ రోజు ఇంటర్డేకి, ప్లస్ పొజిషనల్ ట్రేడర్స్ రెడ్డి ల్యాబ్స్ ని బై చేయొచ్చు. అదేవిధంగా ఈవెన్ సిప్లా కూడా రిజల్ట్ తర్వాత ఈ స్టాక్ మంచి రిజల్ట్ పోస్ట్ చేసింది, అయినా కూడా హై నుంచి 660 high అనమాట రిజల్ట్ వచ్చిన రోజు. అక్కడ నుంచి కూడా కరెక్షన్ నిన్న లాస్ట్ 2 trading సెషన్ లో కరెక్షన్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ లాస్ట్ క్లోజింగ్ సెషన్ లో మంచి అప్ ట్రెండ్ కి వచ్చిందంటే ఇంటర్ లో నుంచి. కాబట్టి దీన్ని కూడా ఎవరీ డిప్ లో కూడా బై అని చెప్తాను. దీని టార్గెట్ అరౌండ్ పొజిషనల్ ట్రేడింగ్ పరంగా 640-650 దాకా నెక్స్ట్ ఫ్యూ డేస్ లో ఈ స్టాక్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత సెల్లింగ్ విషయానికి వస్తే ఈ రోజు మాత్రం కొన్ని చాలా వరకు బ్యాంక్ స్టాక్స్ లో మరింత సెల్లింగ్, మరి ముఖ్యంగా పిఎస్యు అటు ప్రైవేట్ బ్యాంక్స్ లో కూడా సెల్లింగ్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బ్యాంక్ స్టాక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీని ఎవరీ ర్యాలీలో కూడా సెల్ చేయమని చెప్తాను. ఇక ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే
జేఎస్డబ్ల్యూ స్టీల్ రీసెంట్ గా కొంత అవుట్ పర్ఫామ్ చేసింది, బట్ ఈ రోజు ఈ స్టాక్ లో ప్రాఫిట్ బుకింగ్ అనేది రావచ్చు. కాబట్టి ఈ స్టాక్ ని ఇంట్రాడే కోసం ఎవరి ర్యాలీలో కూడా సెల్ చేయమంటాను. 340 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే 332 అండ్ 328 లెవెల్స్ ని కూడా ఇంట్రాడే లో టెస్ట్ చేయొచ్చు. అదేవిధంగా జస్టేల్ పొజిషనల్ ట్రేడర్స్ జస్టేల్ ని ఈ రోజు గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయినప్పుడు 540 అండ్ 528 టార్గెట్ గా పొజిషనల్ ట్రేడింగ్ పరంగా అంటే 580 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయమని చెప్తాను. తర్వాత నిఫ్టీ బ్యాంక్ విషయానికి వస్తే ఇది కూడా ఒక అప్ ట్రెండ్ నుంచి ఒక వీక్ జోన్ లోకి ఎంటర్ అయింది. ఇది 28,000 ఈ రోజు ఓపెనింగ్ బ్రేక్ అవ్వచ్చు. బ్రేక్ అయినప్పుడు కొంచెం ర్యాలీస్ వచ్చినప్పుడు దీన్ని సెల్ చేయమంటాను. 27,800 ఆ లెవెల్స్ కి అదే రానో రోజుల్లో బ్యాంక్ నిఫ్టీ టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ఓవరాల్ గా మార్కెట్స్ మొత్తం ఈ రోజు మిడ్ క్యాప్ లో కూడా కొంత సెల్లింగ్, తర్వాత టాటా స్టీల్ రిజల్ట్ ఉన్నాయండి, అది ఒకసారి క్లీన్ గా అబ్జర్వ్ చేయమని చెప్తాను. గిరిబాబు హైదరాబాద్ నుంచి. హలో సార్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ అండి, అడగండి గిరిబాబు. సార్ నేను లూపిన్ వచ్చేసి ఒక 10 డేస్ అవుతుందండి, 8-10 లో తీసుకున్నాను. ఓకే, ప్లస్ ఈ సన్ ఫార్మా కూడా 570 లో తీసుకున్నాను సార్. ఇది ఆర్కామ్ వచ్చేసి 13 రూపీస్ లో తీసుకున్నాను అండి. ఇది వచ్చేసి లుపిన్ ఒక 100 షేర్స్ ఉన్నాయి, సన్ ఫార్మా ఒక 100 షేర్స్ ఉన్నాయి, ఆర్కామ్ వచ్చేసి ఒక 2,000 షేర్స్ ఉన్నాయండి. ఓకే, ఏం చేయాలి ఈ మూడింటిని కూడా? ఇది ఆర్కామ్ ఏమైనా సేల్ చేయొచ్చా? రైట్. ఐ థింక్ లూపిన్ ప్రాబబ్లీ సన్ ఫార్మా రెండు కూడా కొద్దిగా అవుట్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయినట్టు కనిపిస్తుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే లూపిన్ అబౌట్ 200 డే మూవింగ్ యావరేజ్ సస్టైన్ కాలేకపోతుంది. మేబీ ఐ థింక్ దానిలో సమ్ అనౌన్స్మెంట్ ఏదో ఉన్నట్టుంది, బికాస్ అది నిఫ్టీలోంచి బయటకు వెళ్తుంది, సమ్ న్యూస్ ఏదో ఉంది దానిలో, అందుకే కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ గ్రో అవుతుంది స్టాక్ అది. సో మీరు డెఫినెట్లీ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక హోల్డ్ చేయమని చెప్తాను. మీ ఎంట్రీ పాయింట్ ఈస్ వెరీ గుడ్ అండి, 810 లో మీరు కొన్నా అన్నారు. సో అది 700 నుంచి 900 మధ్యలో హోర్ అవటం చూస్తున్నాం. ఇన్ కేస్ ఆ స్టాక్ స్టీపర్ కరెక్షన్ వచ్చి 700 వస్తే కనుక ఫర్దర్ గా యాడ్ చేయమని కూడా చెప్తాను. అండ్ ఈవెన్ సన్ ఫార్మా కూడా మీరు అరౌండ్ 500-520 కొన్నా అన్నారు, 554 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఈవెన్ ఈ స్టాక్ కూడా 1 ఇయర్ వ్యూ తోటి యూ కెన్ హోల్డ్. అదే ట్రేడింగ్ పొజిషన్ అయితే కనుక సన్ ఫార్మా 430 కింద స్టాప్ లాస్ అండ్ అదేవిధంగా లూపిన్ 700 కింద స్టాప్ లాస్ పెట్టమని సజెస్ట్ చేస్తాను. అండ్ ఆర్కామ్ ఈస్ అ ప్యూర్ ట్రేడింగ్ అండ్ గ్యాంబుల్ స్టాక్ అని చెప్పొచ్చండి. సో యూఆర్ లక్కీ మీరు 13 లో కొన్నా అన్నారు, ఆల్మోస్ట్ ఇప్పుడు క్లోజ్ టు అరౌండ్ 20 ఉంది. సో నా సజెషన్ ఏంటంటే 50% యూ షుడ్ బుక్ యువర్ ప్రాఫిట్స్, అప్పుడు మీ కాస్టింగ్ వుడ్ కమ్ టు 6 or 7 rupees. సో బ్యాలెన్స్ 50% మీరు అరౌండ్ 26 నుంచి 28 మధ్యలో ప్రాఫిట్ బుక్ చేసే ప్రయత్నం చేయొచ్చు. తర్వాత హైదరాబాద్ నుంచి మహేష్ లైన్ ఉన్నారు. హలో సార్, నా పేరు మహేష్ సార్. సార్ నియోస్ టైర్ సొల్యూషన్స్ 848 లో 50 తీసుకున్నాం సార్, ఈ లెవెల్ లో ఇంకా యాడ్ చేసుకోవచ్చు? అదొకటి కజారియా సిరామిక్ సార్ లాంగ్ టర్మ్ కోసం 432 లో తీసుకున్నాను. రైట్, ఈ రెండు స్టాక్స్ పరిస్థితి ఐనియోస్ ఐనిక్ ఐనియోస్ టైర్ సొల్యూషన్ మంచి కంపెనీ అండి, మీరు హోల్డ్ చేయొచ్చు. ఇది లాంగ్ టర్మ్ కి మీరు హోల్డ్ చేయండి. మీరు యావరేజ్ చేయాలి అంటున్నారు, యావరేజ్ కి ఏంటంటే కొంచెం టైం ఇవ్వండి, ఎందుకంటే మార్కెట్స్ లో ఆల్రెడీ బాగా పెరిగి మళ్ళీ ఇప్పుడే ఫ్రెష్ కరెక్షన్ కి వచ్చింది. ఒక 1 వీక్ ఆగి అట్లా మీరు ఐనియోస్ టైర్ సొల్యూషన్ యావరేజ్ చేయండి. ఇదేంటంటే కొన్ని ఏరోస్ కారా చూసుకునే స్టాక్ కాదండి, ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్. చాలా మంచి రిజల్ట్ కూడా పోస్ట్ చేస్తుంది, ఫండమెంటల్స్ చాలా బాగున్నాయి. కాబట్టి ఎవరి డిప్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేసి వదిలేయాలి, 1.5 ఇయర్స్ వదిలేస్తే మీకు మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. కజారియా సిరామిక్స్ మాత్రం స్టాక్ మాత్రం చాలా వీక్ ఉందండి, కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరున్న పొజిషన్ హోల్డ్ చేయండి, పుల్ బ్యాక్ స్టాలి కోసం వెయిట్ చేయండి. షార్ట్ టర్మ్ ట్రెండ్ అయితే ఇంకొంత మరింత వీక్ అయ్యే అవకాశాలే ఉన్నాయి, పెద్దగా అప్ ట్రెండ్ అయితే ఈ స్టాక్ ఉండకపోవచ్చు. ఈవెన్ మొన్న రిజల్ట్ పరంగా చూసుకుంటే పర్లేదండి, రిజల్ట్ పరంగా బాగానే ఉంది. మరీ లాంగ్ టర్మ్ అయితే హోల్డ్ చేయండి, షార్ట్ టర్మ్ ట్రెండ్ మాత్రం ఇది వీక్ గానే ఉందండి. రైట్, మరిన్ని కాల్స్ మెయిల్స్ ఇస్తున్నాం కాసేపు ప్రకటన తర్వాత. టీవీ 5 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ లో ఒక వీక్ ఓపెనింగ్ కోసం మార్కెట్స్ ఇవాళ సిద్దమవుతున్నాయి. గ్లోబల్ గా ఈ వీక్నెస్ అనేది మనకు కనిపిస్తుంది. ప్రధాన కారణం టర్కీలో నెలకొన్న సంక్షోభం. ఇది ఏమైనా ఈ టర్కీ కరెన్సీ క్రైసిస్ ఏదైతే ఉందో ఇది ఇతర దేశాల కరెన్సీలు కూడా విస్తరిస్తుంది అన్నది కొంత గ్లోబల్ గా మనకు కనిపిస్తున్న ఆందోళన. తర్వాత కొన్ని మెయిల్స్ చూద్దామను. మెయిల్స్ లో భాను మెయిల్ పంపించారు. భానుప్రకాష్, టీవీఎస్ మోటార్, ఇమామి ఇన్ఫ్రా ఈ రెండు కొనుక్కుందాం అనుకుంటున్నాను, కొనుక్కోవడానికి మంచి సమయం అనేది. అలాగే గ్రీవ్స్ కాటన్ ఉన్నాయి,
హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? టీవీఎస్ మోటార్ ప్రాబ్లీ యూ క్యాన్ అటెంప్ట్ అండి. స్టాక్ మనకు ఆల్రెడీ డీసెంట్ కరెక్షన్ కూడా రావడం చూసాం. సో 792 నుంచి క్లోజ్ టు 530 దాకా పడతాం చూసాం. సో నా ఉద్దేశంలో దీనికి కీ సపోర్ట్ అనేది 460 లెవెల్ లో ఉంది, విచ్ ఇస్ ఏప్రిల్ 2017, అంటే లాస్ట్ ఇయర్ ఏప్రిల్ లో అది. సో ప్రాబ్లీ నా ఉద్దేశంలో ఇక్కడ నుంచి ఒక 60-70 పాయింట్స్ కింద కరెక్షన్ ఉన్నా కూడా ఐ థింక్ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కూడా యూ షుడ్ స్టార్ట్ బయింగ్. సో ప్రాబ్లీ 535 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, బిట్వీన్ 535 అండ్ 440 ఐ థింక్ యూ షుడ్ బై. అండ్ ఇమామి ఇన్ఫ్రా ప్రాబ్లీ ఇట్స్ ఎ ట్రేడబుల్ స్టాక్ అండి, మోర్ దాన్ ఇన్వెస్ట్మెంట్. సో ఈ స్టాక్ మనం చూస్తే కనుక 37 రూపీస్ నుంచి క్లోజ్ టు అరౌండ్ 400 దాకా పెరగడం చేసాం లాస్ట్ 2.5 ఇయర్స్ లో. సో అన్ని మిడ్ క్యాప్స్ లాగే ఈ స్టాక్ కూడా కరెక్ట్ అవడం చేసాం, క్లోజ్ టు 128 దాకా. సో నా ఉద్దేశంలో యూ షుడ్ బై 2 ప్రైస్ పాయింట్స్ విత్ స్టాప్ లాస్, 177 నుంచి క్లోజ్ టు 160 వరకు 2 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోమని చెప్తాను. అండ్ 144 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. మేబీ నెక్స్ట్ మార్కెట్ ర్యాలీ వచ్చింది అంటే కనుక ఈ స్టాక్ క్లోజ్ టు 220 నుంచి 230 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ అయితే ఉంది. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు, హైదరాబాద్ నుంచి దివ్య. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. జెడ్ఐఎల్ ఒకటి 1-2 మంత్స్ బ్యాక్ తీసుకున్నామండి 464 లో. ఓకే, అది అంటే 590 వరకు వెళ్ళి మళ్ళీ రివర్స్ అయింది కదండి, ఇప్పుడు సెల్ చేయమంటారా లేకపోతే హోల్డ్ చేయమంటారా? 20% లాభంలో ఉన్నాను. జస్ట్ డైలా? అవునండి. ఓకే, మంచి రేట్లో కొన్నారు మీరు, బట్ హై నుంచి మళ్ళీ కిందకు వచ్చింది స్టాక్. జస్ట్ డైలో లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో మనం చూసామండి కరెక్షన్ వచ్చింది. ఇంకోటి మార్కెట్స్ కూడా మనకి ఇప్పుడు బాగా ఓవర్ బాట్ లో ఉండి ఇప్పుడు ఒక కరెక్షన్ లో రావడానికి అవకాశాలు ఉన్నాయి మనం అనుకుంటున్నాం. అట్లీస్ట్ ఒక 100-150 పాయింట్స్ అయితే నిఫ్టీ అయితే పడుతుంది. ఇది కూడా కొంచెం వీక్ ఉందండి, ఇప్పుడే జస్ట్ మనకి వీక్నెస్ స్టార్ట్ అయింది కాబట్టి. మీరు ఆల్రెడీ మంచి ప్రాఫిట్ లో ఉన్నారు 20% అండి, ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితులు బట్టి మరి ముఖ్యంగా మిడ్ క్యాప్ లాంటి స్టాక్ లో మంచి ప్రాఫిట్ అయినండి. నా ఉద్దేశం ప్రకారం ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోండి, ప్రాఫిట్ బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ వేరే స్టాక్ ను వేరే సెక్టర్ లో మంచి స్టాక్ ను సెలెక్ట్ చేసుకోమంటాను. ప్రస్తుతానికి అయితే మీరు ఈ రోజు గ్యాప్ డౌన్ వచ్చినాక ఒక చిన్నపాటి ర్యాలీ వస్తుంది ఇంటర్డేలో, వచ్చిన పెరిగినప్పుడు బుక్ చేసుకుని ఎగ్జిట్ కామని చెప్తాను. ఈవెన్ టెక్నికల్ గా కూడా ఇప్పుడే ఒక డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయిందండి, 580 దగ్గర రెసిస్టెన్స్ ఉంటుంది, 560 ఆ లెవెల్ కట్ అయిందంటే ఇది మరింత వీక్ కావచ్చు, కాబట్టి ర్యాలీస్ లో ఎగ్జిట్ కామని చెప్తాను. గణేష్ గౌడ్ మెయిల్ పంపించారు, ఇన్ఫోసిస్ టెక్నాలజీస్, ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి ఇది రైట్ టైం అయినా లాంగ్ టర్మ్ కోసం? యా డెఫినెట్లీ అండి, ఐ థింక్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు లాంగ్ టర్మ్ కోసం ఎనీ ప్రైస్ ఇస్ గుడ్ ప్రైస్ నా ఉద్దేశంలో. సో ఓన్లీ థింగ్ ఏంటంటే 2-3 ప్రైస్ పాయింట్ చూస్ చేసుకుంటే యుల్ గెట్ బెటర్ రిటర్న్స్ అని నా ఉద్దేశం. 1385 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉందండి, 1354 దగ్గర 20-day మూవింగ్ యావరేజ్ ఉంది. అదేవిధంగా స్వింగ్ లో చూస్తే కనుక క్లోజ్ టు 1287, అంటే నా ఉద్దేశంలో ఇక్కడ నుంచి ఒక 70-80 ఆర్ మేబీ 90 పాయింట్స్ కరెక్షన్ అయితే రావచ్చు. 2-3 ప్రైస్ పాయింట్స్ లో మేబీ ఐ థింక్ యూ షుడ్ గివ్ సమ్ టైమ్ కరెక్షన్ కోసం ఇలాంటి స్టాక్స్ కి. 2-3 ప్రైస్ పాయింట్స్ 70-80 రూపీస్ కరెక్షన్ లో డెఫినెట్లీ ఎస్. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు, వెంకట్ హైదరాబాద్ నుంచి. హలో. హలో అడండి వెంకట్. అది నేను పీసీజేఎల్ఎస్ 170 దగ్గర కొన్నానండి, అది తర్వాత తగ్గిపోతా వస్తుంది, దాన్ని హోల్డ్ చేయాలా లేకపోతే సేల్ చేయడం మంచిది అనేది నాకు అడ్వైస్. పీసీ జ్యువెలర్స్ లో ఎక్కువగా మనకి స్పెక్యులేషన్ అనేది ఈ మధ్య, అంటే ఒక 5-6 నెలలుగా మనం చూసాం బ్యాడ్ న్యూస్ నుంచి స్టాక్ కరెక్ట్ అవుతూ వచ్చింది, అయితే లో నుంచి కొంత రికవర్ అయ్యిందండి. ఇదేంటంటే పుల్ బ్యాక్ ర్యాలీస్ అనేవి సస్టైన్ కాక, అంటే కొంచెం ఈ లాస్ట్ ఫ్యూ డేస్ లో కొంచెం సస్టైన్ అయింది, మళ్ళీ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో చాలా హై నుంచి అంటే ఒక టైంలో 5-6% గెయిన్స్ లో ఉన్నది, మళ్ళీ క్లోజింగ్ కి వీక్ అయిందండి. కాబట్టి బెటర్ ఏంటంటే క్లోజర్ గా మీ రేట్ వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ కానండి, అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ నుంచి పెరగడానికి అవకాశాలు కూడా కొట్టిపారలేవు. కాకపోతే ఏంటంటే ఇటువంటి స్టాక్స్ లో మీరు స్టాక్ లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంత మంచిది కాదండి, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు కూడా చెప్పలేని పరిస్థితి. కాబట్టి బెటర్ ఏంటంటే మీ రేట్ వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ కానీ ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. అయితే నేను నా ఉద్దేశం ప్రకారం ఇప్పుడు ఈ రోజు ట్రెండ్ బట్టి చూస్తే ఇంకా కొంచెం వీక్ అయ్యి 90-94 లెవెల్స్ కూడా టెస్ట్ చేయొచ్చు, కొంచెం వీక్ కావచ్చు షార్ట్ టర్మ్ ట్రెండ్. ఈసారి నెక్స్ట్ ర్యాలీలో మాత్రం మీ రేట్కి వస్తే మీరు ఎగ్జిట్ కమని చెప్తాను. తర్వాత మెయిల్, సాలిటైర్ మెషిన్ టూల్స్ అండ్ కెల్ట్రన్ టెక్నాలజీ, ఈ రెండు కొనుక్కోవచ్చు అని అడుగుతున్నారు మురళి. ఐ థింక్ కెల్ట్రన్ యూ షుడ్ అవాయిడ్ అండ్ ఇట్స్ ఎ ప్యూర్ ట్రేడబుల్ స్టాక్. సో నా ఉద్దేశంలో లోవర్ లోస్ ఫామ్ అవుతున్న స్టాక్, దో ప్రాబ్లీ ఐ థింక్ స్పెక్యులేషన్ లో ఒక్కొక్కసారి 30-40% పెరిగినప్పటికీ ఐ థింక్ ఫాలో ఆన్ బయింగ్ లేదు ఆ స్టాక్ లో. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ అని ఉన్న స్టాక్ అది, సో అవాయిడ్ చేయమని చెప్తాను. అండ్ ఐ థింక్ సాలిటైర్ మెషిన్ కూడా ప్రాబ్లీ ఆల్ మిడ్ క్యాప్ స్టాక్స్ లాగా ఇది కూడా పర్ఫార్మ్ చేసామండి, 93 నుంచి క్లోజ్ టు 48-50 దాకా వచ్చింది. సో స్టాక్ చార్ట్స్ పరంగా బాగానే ఉందండి, బట్ ఐ థింక్ ఇలాంటి స్టాక్స్ యూ షుడ్ హ్యావ్ ఏ స్టాప్ లాస్, ఎందుకంటే ఇట్స్ ఓన్లీ ట్రేడెడ్ ఇన్ బీఎస్సీ అండ్ హార్డ్లీ 1000 షేర్స్ పర్ డే కూడా ఎక్కువ ట్రేడ్ అవ్వవు, అంటే గుడ్ డే ఇట్ విల్ ట్రేడ్ 7-8 థౌండ్ కానీ
కరెంట్ మార్కెట్ ప్రైస్ 53 ఉంది, 38 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టి యూ కెన్ ట్రై అండ్ బై సమ్ క్వాంటిటీ. ఇన్ కేస్ మార్కెట్ రికవర్ అయితే కనుక 75 నుంచి 84 దాకా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. తర్వాత కాలర్ లక్ష్మణ్ రాజు లైన్ లో ఉన్నారు. హలో సార్, రండి లక్ష్మణ్ రాజు. ఇందాక కూడా ఎవరు అడిగారు లూపిన్ అండ్ సన్ ఫార్మా, ఈ రెండు యావరేజ్ చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫ్యాక్టరీని అయిపోయినాయండి. ఐ థింక్ నెగిటివ్ ఫ్యాక్టర్స్ కానీ ఏదైనా కానీ బాటమ్ నుంచి మంచి రికవరీ చేసాం రెండు స్టాక్స్ లో కూడా. సో ఐ థింక్ వీ షుడ్ అస్యూమ్ దట్ బాటమ్ ఇస్ ఫార్మ్ రెండింటిలో కూడా, లైక్ లూపిన్ 727 అండ్ సన్ ఫార్మా క్లోజ్ టు 435. సో డెఫినెట్లీ సెకండ్ ప్రైస్ పాయింట్ మీకు డెఫినెట్లీ యావరేజ్ చేయొచ్చండి. బట్ అగైన్ మీకు టైమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, మేబీ 1 ఇయర్ 1.5 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ టైం ఉంటేనే మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ కి యావరేజ్ చేయండి. అండ్ బై ఛాన్స్ మార్కెట్ బాగా పడి స్టాక్స్ ఇక్కడ నుంచి కూడా 15% కరెక్ట్ అవుతాయి కనుక థర్డ్ ప్రైస్ పాయింట్ కూడా మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత మెయిల్ అమ్మాజీ అనే పేరుతో వచ్చినది. సిఎట్ దిలీప్ బిల్డ్కాన్ ఇండియా ఐబి హౌసింగ్ ఫైనాన్స్ అండ్ ఏషియన్ పెయింట్స్, ఈ నాలుగు స్టాక్స్ కూడా లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చు. మీరు సెలెక్ట్ చేసుకునే స్టాక్స్ అన్ని కూడా ఓకేనండి. ఆ సిఎట్ కానీ తర్వాత ఇండియా బుల్స్ హౌసింగ్ ఇవన్నీ కూడా ఓకే. అయితే సిఎట్ ఇంతకు ముందులాగా పర్ఫామ్ చేయటం లేదండి. దీనికన్నా మీరు అపోలోకి వెళ్ళడం బెటర్ ఏమో, కాబట్టి అపోలో తీసుకోమంటారు. దిలీప్ బిల్డ్కాన్ కూడా మనం చూసాం ఈ మధ్యకాలంలో బాగా హై నుంచి కరెక్ట్ అయ్యి దీంట్లో కూడా కొంచెం స్పెక్యులేషన్ అనేది ఎక్కువ ఉందండి. దీనికన్నా మీరు అశోక బిల్డ్కాన్ వైపు వెళ్ళడం బెటర్ అండి. మిగతా స్టాక్స్ అయితే మీరు కరెక్షన్స్ లో కొనుక్కోవడానికి ప్రయత్నించండి. ఓకే, మరొక చిన్న విరామం తర్వాత కాల్స్ మెయిల్స్ తీసుకుందాం. టీవీ 5 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ తిరిగి స్వాగతం. మార్కెట్స్ లో ప్రీ ఓపెనింగ్ సెషన్ ఇన్ఫాక్ట్ ఫ్లాట్ గా కనిపిస్తుంది. సో అనుకున్నంత వీక్నెస్ ఉంటుందా ఉండదా, ఎస్ఏఎక్స్ నిఫ్టీ ట్రెండ్ బట్ మనం ఒక వీక్ ఓపెనింగ్ ఎక్స్పెక్ట్ చేసాం. గ్లోబల్ వీక్నెస్ కూడా కొంత కారణం దీనికి. అయితే ప్రీ ఓపెనింగ్ సెషన్ లో మాత్రం ఫ్లాట్ గా కనిపిస్తుంది. 11,430 సమీపంలో నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. అలాగే 9.47, సో 70 రూపాయల దిశగా వెళ్తుంది. కరెన్సీ మీద మాత్రం స్పష్టంగా మనకు టర్కిష్ పరిణామాల ప్రభావం కనిపిస్తుంది. సో డాలర్తో రూపాయి చాలా చాలా వీక్గా ఆల్మోస్ట్ 65 పాయింట్లు నష్టపోయింది, అంటే 1% నష్టపోయింది ఇవాళ ఓపెనింగ్లో. సో డెఫినెట్లీ ఈక్విటీ మార్కెట్స్ కూడా ఇది ఒక నెగిటివ్ అంశం. బహుశా ఎఫ్ఐఎస్ లాస్ట్ ఫ్రైడే సెల్ చేశారు, ఇవాళ కూడా సెల్లింగ్ మరి కొంత పెంచే అవకాశం కనిపిస్తుంది. నల్గొండ నుంచి నరేష్ లైన్లో ఉన్నారు. హలో హలో, అదే నరేష్ రాజేంద్ర గారిని అడుగుదామనుకుంటున్నాము. ఐసీఐసీఐ బ్యాంక్ ఫ్యూచర్స్ లో సెల్ చేశాము 317 లో, అదే విధంగా అశోక్ లేలాండ్ బై చేశాము 132 లో. ఈ రెండు ఇప్పుడు హోల్డ్ చేసే చేస్తారు. ఐ థింక్ ఐసీఐసీఐ మీరు అగేన్స్ట్ ద ట్రెండ్ వెళ్తున్నారండి. సో 317 లో సెల్ చేశారు, 328 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో నా ఉద్దేశంలో 320 దగ్గరే ఫస్ట్ సపోర్ట్ ఉందండి. ఒకవేళ బ్రీచ్ అయితే 308 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇఫ్ యూఆర్ లక్కీ, ఈ రోజు ఆల్రెడీ మార్కెట్ 60-70 పాయింట్స్ ఇండికేషన్ వస్తుంది కాబట్టి గ్లోబల్ క్యూస్ నుంచి సింగపూర్ నిఫ్టీ కూడా. సో ప్రాబ్లమ్ మీ నియర్ టు ఇయర్ ప్రైస్ వస్తేనే బై చేయ కవర్ చేసుకోమని చెప్తానండి. ఎందుకంటే ట్రెండ్ అగేన్స్ట్ వెళ్ళడం ఇట్స్ నాట్ కరెక్ట్ ట్రేడింగ్ లో. ఇన్ కేస్ ట్రెండ్ విత్ ట్రెండ్ వెళ్ళి లాస్ అయినా కూడా దట్స్ ఓకే, బట్ అగేన్స్ ట్రెండ్ వెళ్ళి లాస్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అండ్ దీనికి కీ సపోర్ట్ అనేది 20-డే మూవింగ్ యావరేజ్ అరౌండ్ 300 దగ్గర ఉంది. సో నా సజెషన్ మీ షార్ట్ పొజిషన్ కవర్ చేసుకుని ఇన్ కేస్ ఫర్దర్ గా డిప్ అయితే 305-308 మధ్యలో లాంగ్ పొజిషన్ క్రియేట్ చేయమని చెప్తాను. అండ్ అశోక్ లీలాండ్ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ ఈ స్టాక్ ఫ్రైడే రోజు 200-డే మూవింగ్ యావరేజ్ బ్రేక్ చేసి అటెంప్ట్ చేసింది, బట్ కొద్ది ఫెయిల్ అయినట్టు కనిపిస్తుంది చార్ట్స్ పరంగా. సో నా ఉద్దేశంలో 121 అనేది కీ సపోర్ట్ ఉంటుంది, విచ్ ఇస్ 20-డే మూవింగ్ యావరేజ్. అండ్ దీనికి బ్రేక్అవుట్ అనేది 136 అబోవ్ వస్తుంది. సో ఉన్న పొజిషన్ డెఫినెట్లీ ఉంచండి. క్లోజ్ టు 125 వస్తే కనుక ఫర్దర్ గా మీరు యావరేజ్ కూడా చేయొచ్చు. యాజ్ ఎ ట్రేడింగ్ పొజిషన్ 119 కింద స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. శ్రీరామ్ మెయిల్ పంపించారు, ఎడిల్వైస్ ఫైనాన్స్ ఈ రేట్లో తీసుకోవచ్చా? ప్రాబ్లీ ఫస్ట్ ప్రైస్ పాయింట్ యూ కెన్ చూస్ అండి. దీని రేంజ్ అనేది 270 నుంచి క్లోజ్ టు 330 మధ్యలో ట్రేడ్ అవటం చూస్తున్నాం లాస్ట్ 6 మంత్స్ లో కూడా. సో నియర్ టు ద లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ మంచి బయింగ్ రావటం చూస్తున్నాం. నిన్న 290 క్లోజ్ అవటం చూసాం ఫ్రైడే రోజు. సో 20 రూపీస్ కింద స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఉంది స్టాక్ కి.
సో టూ ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోండి బిట్వీన్ 290 అండ్ 270. తర్వాత కాలర్ విజయవాడ నుంచి కృష్ణ లైన్లో ఉన్నారు. హలో హలో అడండి కృష్ణ. ఇండియా బుల్స్ వెంచర్స్ కొందాం అనుకుంటున్నారా? ఇండియా బుల్స్ వెంచర్స్ తీసుకుందాం అనుకుంటున్నాం. కొందాం అనుకుంటున్నారు, ఎంతకాలం హోల్డ్ చేస్తారు? అవునండి, లాంగ్ టర్మ్ కోసమా షార్ట్ టర్మ్ కోసమా? లాంగ్ టర్మ్. ఇక బాగా పెరిగిన స్టాక్ ఇది, చాలా చాలా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్, ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంది, ఇన్స్టిట్యూషనల్ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువగా ఉన్న కౌంటర్, యాజ్ వెల్ యాజ్ స్పెక్యులేషన్ కూడా చాలా ఎక్కువగా ఉంది. సో ఇన్ని కాంబినేషన్స్ కలిసిన కౌంటర్ లో లాంగ్ టర్మ్ అవుట్లుక్ ఎలా ఉంది? ఈ స్టాక్ గాని చూసుకుంటే ఒకప్పుడు అంటే ఒక 20-30 రూపాయలు ఉండే స్టాక్ అండి, అంటే ఒక 2-3 ఇయర్స్ బ్యాక్. తర్వాత అక్కడ నుంచి కూడా చాలా స్ట్రాంగ్ గా పెరుగుతూ ఏమాత్రం కరెక్షన్ లేకుండా ఆ న్యూ హైస్ ని ఫామ్ చేసుకుంటూ వెళ్ళిన స్టాక్ అండి. అయితే ఇప్పుడు ఇటువంటి స్టాక్స్ చేజ్ చేసి బై చేసి వన్స్ రివర్స్ ట్రెండ్ అయితే మళ్ళీ కొంచెం హైయర్ లెవెల్స్ లో మనం వెళ్ళిపోవాల్సి వస్తుందండి. కాబట్టి మీరు కొంచెం వెయిట్ చేయండి, కొంచెం ఈ లెవెల్లో నేను సజెస్ట్ చేయను, కొంత కరెక్షన్స్ లో మీరు కొనుక్కోవడం చాలా వరకు బెటర్ అండి. దానికి తోడు ఫైనాన్షియల్స్ కూడా బాగా ఇంప్రూవ్ అయ్యాయి, అది కూడా ఒక మంచి మెయిన్ కారణము. ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్న లెవెల్స్ లో మాత్రం వద్దండి, కరెక్షన్స్ లో అది కూడా లాంగ్ టర్మ్ ఉంటేనే మీరు కొనుక్కోమని చెప్తాం. 5% అప్ ట్రెండ్ కనిపిస్తుంది మనకు ప్రీ ఓపెనింగ్ లో. 748 రూపాయలు మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చిన స్టాక్ ఇది. తర్వాత నాగేశ్వరరావు అడుగుతున్నారు, ఐజీఎల్ ఫ్యూచర్స్ లో కొన్నారట 304 రూపాయల్లో, తగ్గుతోంది, ఏం చేయాలి? ప్రాబ్లీ ఫ్యూచర్స్ లో అయితే ట్రేడింగ్ స్టాప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో 292 ఐ థింక్ ఇస్ 20-డే మూవింగ్ యావరేజ్ అండ్ 286 ఇస్ 3 డేస్ లో. సో 286 కింద క్లోజింగ్ బేసిస్ కంపల్సరీ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయాలండి, బికాస్ ఇట్స్ ఫ్యూచర్స్. ఇన్ కేసు మార్కెట్ రిమూవ్ అయితే కనుక 311 నుంచి 318 వరకు అప్ సైడ్ పొటెన్షియల్ అయితే కనిపిస్తుంది స్టాక్ కి, అక్కడ మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. తర్వాత కలర్ నరసింహారావు హైదరాబాద్ నుంచి. హలో, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. రాజేంద్ర గారికి క్వశ్చన్ అండి, నేను షార్ట్ టర్మ్ కోసం జెన్సార్ టెక్నాలజీ అండ్ మైండ్ ట్రీ తీసుకున్నాను. రెండిట్లో 30% ప్రాఫిట్ లో ఉన్నాను, అది ఇప్పుడు సెల్ చేయమంటారా లేకపోతే కొంచెం వెయిట్ చేయొచ్చు అంటారా? గుడ్, జెన్సార్ అండ్ మైండ్ ట్రీ. జెన్సార్ ప్రాబ్లీ ఐ థింక్ యూ కెన్ బుక్ 50% ప్రాఫిట్ ఇమీడియట్లీ అండి, ఎందుకంటే లాస్ట్ 2 డేస్ లో దేర్ వాస్ వెరీ బిగ్ అప్ మూవ్. సో నా ఉద్దేశంలో ఇలాంటి మూవ్స్ వచ్చినప్పుడు జనరలీ సైడ్ వేస్ ఆర్ ఫిజిలోట్ అయిపోవడం చూస్తాం, అండ్ ఆల్ టైమ్ హైస్ అరౌండ్ 1321, అక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కూడా మనకి ఏర్పడుతుందని చూస్తాం. సో ఫ్రైడే రోజు 1290 దాకా అటెంప్ట్ చేసే ప్రయత్నం చేసింది అండ్ 1240 క్లోజ్ అయింది. సో డెఫినెట్లీ 50% ఇక్కడ మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి, అండ్ బ్యాలెన్స్ 50% క్లోజ్ టు 1320 అండ్ 1340 మధ్యలో ఐ థింక్ యూ కెన్ బుక్ యువర్ ప్రాఫిట్స్. అండ్ మైండ్ ట్రీ కూడా ప్రాబ్లీ ఐ థింక్ టెక్నాలజీ స్పేస్ ఇస్ డూయింగ్ గుడ్ కాబట్టి ఐ థింక్ ఉన్న పొజిషన్ స్టాప్ లాస్ అవుట్ హోల్డ్ చేయమని చెప్తాను. మీరు ఆల్రెడీ 30% ప్రాఫిట్ లో ఉన్నారు కాబట్టి 840 అనేది 20-డే మూవింగ్ యావరేజ్, మేబీ అంత కిందకు రాకపోయినా కూడా స్వింగ్ లో ఏదైతే ఉందో 907 దాని కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి, అంటే ఒక 5% రిస్క్ యూ హావ్ టు టేక్ ఈ స్టేజ్ లో. అండ్ ఇన్ కేస్ టెక్నాలజీ ఫర్దర్ గా మూవ్ అవటం మొదలు పెడితే ఈ స్టాక్ కూడా 1040 నుంచి 1060 దాకా, అంటే 4% డౌన్ సైడ్ 10% అప్ సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్, స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ మేబీ 10% హైయర్ యూ కెన్ బుక్ ప్రాఫిట్స్. ప్రతిభ అడుగుతున్నారు, రెయిన్ ఇండస్ట్రీస్ కొన్నారు 350 రూపాయల్లో, 5,000 షేర్లు కొన్నారు, యావరేజ్ చేసుకోవచ్చా 5-7 ఇయర్స్ కోసం? ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఇది కొంచెం లో నుంచి పెరిగి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కరెక్షన్ లో వచ్చిందండి, ఇప్పుడు ఈ కరెక్షన్ లో మీరు యావరేజ్ చేసుకోండి, అది కూడా మీరు 340 చాలా హెవీగా కొన్నారు, ఇంకొంత కరెక్షన్ రానివ్వండి, కరెక్షన్ లో మీరు యావరేజ్ చేసుకున్నారు, ఇంకోటి కూడా మీరు 3-5 ఇయర్స్ అంటున్నారు కాబట్టి మీరు యావరేజ్ చేసుకోండి. అయితే బయింగ్ పాయింట్స్ అట్లీస్ట్ ఒక 2 పెట్టుకోండి, 180 ఒకటి ఒక బయింగ్ పాయింట్ గా పెట్టుకోండి, తర్వాత 180 కానీ బ్రేక్ అయిందంటే కొంచెం మరింత వీక్ కావచ్చు, బట్ ఏదైనా కూడా లాంగ్ టర్మ్ కోసం అయితే యావరేజ్ చేసుకోండి. సో రూపీ ఇవాళ 70 రూపాయలు టచ్ చేస్తుంది అన్నట్లుగా ఉంది, 69-61, సో ఆల్మోస్ట్ 1 రూపాయి దాదాపుగా కోల్పోయింది ఇవాళ ఇవాళ ఓపెనింగ్ లోనే. సో ఆర్బీఐ ఏమైనా జోక్యం చేసుకుంటుందా లేదా రూపీని అలాగే పతనం కానిస్తుందా అనేది వేచి చూడాలి. తర్వాత కొయ్యన శ్రీనివాస్ ఒక కాలర్ లైన్ ఉన్నారు, శ్రీనివాస్ మెయిల్ తీసుకున్నాం, సతీష్ హైదరాబాద్ నుంచి. హలో, హలో అడగండి సతీష్. ఇట్స్ ఎ గుడ్ స్టాక్ అండి, గుడ్ బ్రాండ్ కూడా, బట్ ఐ థింక్ లాస్ట్ 5 ఇయర్స్ లో దీని ట్రేడింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక ఇట్ హాస్ గాన్ నో వేర్. సో మనకి రిటర్న్స్ ఎక్కువ రాలేదండి, స్టాక్ మంచిదైనా కూడా ప్రాబ్లీ ఐ థింక్ సేఫ్టీ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఉంది కానీ రిటర్న్ వైజ్ మాత్రం ఈ స్టాక్ మనకి ఎప్పుడూ ఇవ్వలేదు. సో ఓన్లీ థింగ్ ఏంటంటే ప్రాబ్లీ స్టాక్ 290 నుంచి క్లోజ్ టు 183 దాకా కరెక్ట్ అవడం చూసాం.
సో ఇలాంటి స్టాక్ ప్రాబ్లీ ఐ థింక్ యూ షుడ్ యూజ్ యాజ్ ఎ ట్రేడింగ్ బెట్స్ మోర్ దాన్ ఇన్వెస్ట్మెంట్ బెట్ కన్నా. ఈ ప్రైస్ లో యూ కెన్ ట్రై టు బై అండి. 200 rupees కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది అండ్ 165 దగ్గర చాలా కీ సపోర్ట్ ఉంది. సో బిట్వీన్ 200 and 165 మీరు బై చేయండి. అదేవిధంగా స్టాక్ లో మంచి ర్యాలీస్ వచ్చి 248 నుంచి 250 వస్తే ఎగ్జిట్ కూడా అవే ఐ థింక్ అవే ప్రయత్నం చేయాలి ర్యాలీస్ ఇండియాలో. శ్రీనివాస్ మేల్ పంపించారు, వేదాంత, ఐఓసీ, కోల్ ఇండియా ఈ మూడు ఇప్పుడున్న రేట్లు కొనుక్కోవచ్చు. అండి ఇవన్నీ కూడా ఇప్పుడు వేదాంత అయితే ప్రస్తుతం వద్దండి, కొంచెం వెయిట్ చేయండి. ఐఓసీ అండ్ కోల్ ఇండియా ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ పరంగా ఇమీడియట్ గా మీకు మంచి రిటర్న్స్ అయితే వస్తాయితే నేను అనుకోనండి. కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ వేరే స్టాక్స్ లో మనకు ఉన్నాయి, అటువంటి స్టాక్స్ లో కొనుక్కోండి. లైక్ ఫార్మా కొనుక్కోండి ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఈవెన్ మీకు ఆటోమొబైల్ చెందిన స్టాక్స్ కొనుక్కోండి. ఐఓసీ మాత్రం వద్దండి ప్రస్తుతం పరిస్థితిలో, వద్దని చెప్తాను. శ్రీని రామగిరి అడుగుతున్నారు, సైంట్ కొన్నారంటే 745 రూపాయలు 1000 shares తీసుకున్నారు, ఎవరేజ్ చేసుకోవచ్చు, లాస్ట్ బుక్ చేయొచ్చా, తగ్గిపోతుంది రాను రాను. టెక్నాలజీ కెన్ హోల్డ్ అండి ప్రాబ్లీ. సైంట్ విషయానికి వస్తే కనుక పెరిగిన ఐ థింక్ ప్యాటర్న్ ఎలా ఉందో కొద్ది కరెక్షన్ లో ఉన్నప్పుడు ఇట్స్ నాట్ ఏ గ్రేట్ లాస్ నా ఉద్దేశంలో. అండ్ లాస్ట్ 5 months దీని ప్యాటర్న్ చూస్తే 530 నుంచి క్లోజ్ టు అరౌండ్ 887 దాకా పెరిగి ఇప్పుడు కరెక్షన్ మోడ్ లో ఉంది. సో డెఫినెట్లీ కొంచెం వీక్ ఉంది కంపేర్ టు ఇట్స్ పియర్స్ టెక్నాలజీ స్పేస్ లో, బట్ డెఫినెట్ గా హోల్డ్ చేయమని చెప్తాను. ఈ స్టేజ్ లో 672 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. నా ఉద్దేశంలో ఇన్ కేసు ఇది 4 months లో ఏదైతే 620 వస్తే సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా యావరేజ్ చేయొచ్చు. అండ్ వన్ గుడ్ న్యూస్ తోటి అగైన్ ఇది 10% కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఇచ్చే స్టాక్ కాబట్టి డెఫినెట్లీ ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి. మేబీ ఇక్కడ నుంచి ఒక 50 rupees పడితే కనుక సెకండ్ పాయింట్ కూడా సైంట్ ని యాడ్ చేయమని చెప్తాను. ఓకే, మరి కొద్ది సేపట్లో మార్కెట్స్ ప్రారంభం కాబోతున్నాయి, ఈలోగా మరికొన్ని ప్రకటనలు. టీవీఫై సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో తిరిగి స్వాగతం. అనుకున్నట్లుగానే మార్కెట్స్ వీక్ గా ఓపెన్ అయ్యాయి. నిఫ్టీ 80 పాయింట్లు కోల్పోయింది, 11,347. సో సెన్సెక్స్ కూడా 275 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతోంది. అండ్ దేర్ ఆర్ మోర్ లాసెస్ ఇన్ మిడ్ క్యాప్స్. 350 షేర్లు పెరిగితే 1100 షేర్లకు పైగా నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆల్ పిఎస్సి బ్యాంక్స్ డౌన్, ఎస్బీఐ 3% డౌన్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా ఇలాంటి షేర్లు అన్ని కూడా నష్టపోయాయి. అలాగే ఎన్బిసిసి 3% డౌన్, జెట్ ఎయిర్వేస్ 2.6%, మరొక 3% నష్టాలు చూస్తున్నాం జెట్ ఎయిర్వేస్ లో. టాటా మోటార్స్ 2% డౌన్. ఎస్బీఐ చాలా వీక్గా ఓపెన్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ 300 పాయింట్ల నష్టంతో ఓపెన్ అయింది. సో అరౌండ్ 1.2% నష్టం కనిపిస్తుంది నిఫ్టీ బ్యాంక్లో. సో ఒక వీక్ ఓపెనింగ్ ఎక్సెప్టింగ్ ఐటీ. ఐటీ మాత్రం స్ట్రాంగ్గా పాజిటివ్గా ఓపెన్ అయింది. సో బట్ వక్రాంగి లాంటి షేర్లో మనం సెల్లింగ్ చూస్తున్నాం. వేదాంత ఈజ్ డౌన్ 3.5%. అలాగే ఐబీ హౌసింగ్ ఫైనాన్స్ ఇందాక ఎవరు అడిగారు, వీక్గా ఓపెన్ అయింది. టాటా మోటార్స్ డౌన్, హెచ్పిసిఎల్ డౌన్, భారతి ఇన్ఫ్రాటెల్ నష్టాలతో ప్రారంభమైంది. బజాజ్ ఎలక్ట్రికల్స్ 6.5% నష్టపోయింది స్టాక్ బజాజ్ ఎలక్ట్రికల్స్. ఇండియా బుల్స్ వెంచర్స్ స్ట్రాంగ్గా ఓపెన్ అయింది 3.5%. ఫెనోలెక్స్ ఇండస్ట్రీస్, గాడ్ఫ్రే ఫిలిప్స్, గుజరాత్ మినరల్, అడ్వాన్స్డ్ ఎంజైమ్స్, రిలయన్స్ డిఫెన్స్, క్వాలిటీ, టీవీఎస్ శ్రీచక్ర, అలాగే కేఐఓసీఎల్, టెక్ మహీంద్ర, హనీవెల్ ఆటోమేషన్, హెచ్సిఎల్ టెక్, కాన్సైన్ ఎరులాక్, అశోక బిల్డ్కాన్, బామర్ లారీ ఇలాంటివి, హెక్సావేర్ ఇలాంటి స్టాక్స్ అన్ని పాజిటివ్గా ప్రారంభమైతే మిడ్ క్యాప్స్లో ఆర్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఒకరాంగి 15% తగ్గింది ఇవాళ. అలాగే తమిళనాడు న్యూస్ ప్రింట్ 8.5%, రూపా అండ్ కంపెనీ 6.2%, తర్వాత కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, 8K Miles, మన్పసంద్ బెవరేజెస్, జేబీఎఫ్ ఇండస్ట్రీస్, ఆంధ్ర బ్యాంక్, విఐపి ఇండస్ట్రీస్, ఆదిత్య బిర్లా క్యాపిటల్, రెయిన్ ఇండస్ట్రీస్ ఇవన్నీ చాలా వీక్గా ఓపెన్ అయ్యాయి. సో మిడ్ క్యాప్స్లో ఇవాళ ఒక ఉధృతమైన సెల్లింగ్ అనేది మనం గమనిస్తూ ఉన్నాం. తర్వాత మెయిల్ తీసుకుందాం. రాధాకృష్ణ అడుగుతున్నారు, జేఏసీ హౌసింగ్ ఫైనాన్స్ లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా దీన్ని? జేఏసీ హౌసింగ్ ఫైనాన్స్ ఈ మధ్య కాలంలో బాగా వీక్ ఉన్న స్టాక్ అండి మనకి ఓవరాల్గా హౌసింగ్ ఫైనాన్స్ లో. మిగతా స్టాక్స్ లో కొంచెం అప్టెండ్ వచ్చినా కూడా దీంట్లో ఏమాత్రం అప్టెండ్ అయితే రావట్లేదు. అయితే మీకు బాగా ఓపిక ఉండి మీకు ఒక 2 ఏళ్ళ ఉద్దేశం ఉంటే మీరు కొనుక్కోండి, ఎందుకంటే ప్రైస్ పరంగా బాగా కరెక్ట్ అయిందండి. ఒక 550 నుంచి నాన్ స్టాప్ డౌన్ ట్రెండ్ ఈ స్టాక్ లో ఉంది. కాబట్టి ఈ ట్రెండ్ అనేది కొంచెం కొన్ని రోజులు కొంచెం వీక్గానే ఉండొచ్చు, బట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే మీరు కొనుక్కోమని చెప్తాను. హైదరాబాద్ నుంచి సూర్య లైన్ లో ఉన్నారు. హలో
నమస్తే సార్. నమస్తే అండి, అడగండి సార్. రీసెంట్ గా HDFC AMC షేర్ తీసుకున్నాం సార్. ఐటీఓలో ఇప్పుడు రిమైన్ ఎంత ఉందంటే 1,775 ఆ రేంజ్ నడుస్తుంది. ఇప్పుడు హోల్డ్ చేసుకోవడం బెటర్ అంటారా సార్, లేదంటే సెల్ చేయడం బెటర్ అంటారా? అది 11:10 నేను పర్చేస్ చేశాను సార్. అవును, మీకు ఐపీఓలు వచ్చాయి కదా, ఆల్మోస్ట్ ఇప్పటికి కూడా మీరు ఒక 60% ప్రాఫిట్ లో ఉన్నారు. ఫ్యూర్ షార్ట్ టర్మ్ ప్లేయర్ దెన్ ప్రాఫిట్ బుక్ చేసుకోండి, బట్ లాంగ్ టర్మ్ కోసం కనుక మీకు ఓపిక ఉంది అనుకుంటే మీ దగ్గర ఉన్న కొద్ది షేర్లు వచ్చి ఉంటాయి, మీకు హోల్డ్ చేసుకోండి. దీనికి మనం టెక్నికల్స్ లాంటివి అప్పుడే చెప్పడం కష్టం కాబట్టి, ఫ్యూర్ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ దెన్ డెఫినెట్లీ చక్కటి ప్రాఫిట్, క్లీన్ ప్రాఫిట్, మంచి ప్రాఫిట్ కనిపిస్తుంది. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పడుతుంది, అది కూడా మీరు ఒకసారి దృష్టిలో ఉంచుకోండి. బుక్ ప్రాఫిట్స్, అదర్వైజ్ ఇఫ్ యూఆర్ ఏ మీడియం టు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఇంకొంచెం ప్లే కోసం వెయిట్ చేస్తానంటే సమ్టైమ్స్ ఎప్పుడన్నా ర్యాలీస్ వచ్చినప్పుడు మరింత ప్రాఫిట్ వచ్చే అవకాశం కూడా ఉంది. బట్ ఎనీవే కంగ్రాచులేషన్స్, యూఆర్ ఇన్ గుడ్ ప్రాఫిట్స్. తర్వాత పిటి లామినేషన్స్ గురించి అడుగుతున్నారు. రూపావాణి 80 రూపీస్లో 1500 షేర్లు కొన్నారు, అలాగే ఆన్వా టెక్నాలజీ 75 రూపాయలు కొన్నారు, హోల్డ్ చేసి ఎగ్జిట్ కావచ్చు. యా పిత్తి ప్రాబ్లీ 81 మీరు మంచి ప్రైస్ లోనే కొన్నారండి, సో ఈ స్టేజ్ లో హోల్డ్ అయితే చేయొచ్చు ఈ స్టాక్. ప్రాబ్లీ దీని రేంజ్ అనేది మనకి 72 నుంచి 98 మధ్యలో ఉంటుంది. ఫ్యూర్ ట్రేడర్ 96-98 రూపాయలు వస్తే కనుక అక్కడ ఎగ్జిట్ అవ్వమని చెప్తాను యాజ్ ఎ ట్రేడింగ్ బెట్. అదర్వైజ్ లాంగ్ టర్మ్ కోసం అయితే 1 ఇయర్ 1.5 ఇయర్ వ్యూ తోటి అయితే హోల్డ్ చేయమని చెప్తాను. ఆన్వర్డ్ టెక్నాలజీస్ నాట్ ఏ గ్రేట్ స్టాక్ టు ఓన్ ఆర్ ట్రేడ్ అండి, సో ఈ స్టాక్ లో ప్రాబ్లీ మీకు ట్రేడింగ్ ప్రాఫిట్స్ అరౌండ్ 10-15% వస్తే బుక్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. హైదరాబాద్ నుంచి విజయ్ లైన్ ఉన్నారు. హలో, నమస్తే సార్. నమస్తే అండి. నేను టాటా మోటార్స్ 278 తీసుకున్నానండి. నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ని, ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ కూడా అవుతాను నేను. సో మరి హోల్డ్ చేయమంటారా, లేకపోతే ఇప్పుడు తగ్గింది కాబట్టి మళ్ళీ యావరేజ్ తీసుకోవడానికి ఇంకొక 1 షేర్ తీసుకోమంటారా అనేది ఒక అడ్వైజ్ కావాలి సార్. టాటా మోటార్స్ డెఫినెట్లీ యావరేజ్ అయితే చేయొద్దండి, ఎందుకంటే మీరు 280లో కొన్నారు, ఆల్మోస్ట్ ఇప్పుడు 245 ఉంది. సో దీనిలో చార్ట్స్ లో మనం గమనించింది ఏంటంటే 2016 లోస్ బ్రీచ్ అయినాయి. సో ఆల్ ఆటో స్టాక్స్ ఆల్మోస్ట్ డబుల్ అవుతాయి లాస్ట్ 2 ఇయర్స్ లో, ఇది 2 ఇయర్ లో కింద ట్రేడ్ అవుతుంది. సో ఇలాంటి స్టాక్స్ లో యావరేజ్ ఇస్ నాట్ ఏ గుడ్ ఐడియా అండి. సో మీ దగ్గర ఉన్న పొజిషన్ ఉంచండి, 2 ఇయర్ వ్యూ అంటున్నారు కాబట్టి టాటాస్ ఈస్ ఎ గుడ్ బ్రాండ్ అండ్ ప్రాబ్లీ ఈ టైంలో పర్ఫార్మ్ చేయకపోయినా ఐ థింక్ ఎనీ టైమ్ ఇట్ విల్ పర్ఫార్మ్ మేబీ నెక్స్ట్ 2-3 ఇయర్స్ లో. సో డెఫినెట్లీ ఇక్కడైతే యావరేజ్ వద్దని చెప్తాను. సో మనకు 2 ఆప్షన్స్ ఉంటాయండి, అబౌట్ 270 ఐ థింక్ యావరేజ్ చేసే ప్రయత్నం చేయొచ్చు, అంటే 30-40 రూపీస్ పెరిగినాక. లేదు అంటే కనుక దీనికి మీనింగ్ఫుల్ సపోర్ట్ అనేది అరౌండ్ 230 ఉంది, విచ్ ఇస్ ఆల్మోస్ట్ 2012 లో, అంటే 6 ఇయర్ లోస్ వస్తుంది 230 అలా వచ్చినప్పుడు. అక్కడ మీరు యావరేజ్ చేస్తే 2 ఇయర్స్ లో ఐ థింక్ యూ కెన్ మేక్ సమ్ మనీ. నౌ ఫండమెంటల్ వ్యూ ఏంటి అంటే దిస్ ఈస్ ది లీస్ట్ ఎక్స్పెన్సివ్ స్టాక్ అమాంగ్ ది ఆటోమొబైల్ ప్యాక్. సో ఫర్ వేరియస్ రీజన్స్, ప్రైమరీలీ JLR సేల్స్ బాగా తగ్గిపోవడం కారణంగా పడిపోయింది స్టాక్, ఎందుకంటే 90% ఆఫ్ రెవెన్యూస్ JLR సేల్స్ నుంచి వస్తాయి టాటా మోటార్స్ కి. సో JLR సేల్స్ పికప్ అయితే స్టాక్ పెరుగుతుంది, అలాగే మిగతా 10% డొమెస్టిక్ రెవెన్యూస్, కమర్షియల్ వెహికల్ సేల్స్ ఎప్పుడైతే పెరుగుతాయో అప్పుడు టాటా మోటార్స్ లో మనం ఫండమెంటలీ ఒక ఇంప్రూవ్డ్ పెర్ఫార్మెన్స్ గమనిస్తాం. టైం పడుతుంది, అట్లీస్ట్ ఒక 3-4 క్వార్టర్స్ టైం పడుతుంది, ఆ పేషెన్స్ మీకు ఉందంటున్నారు కాబట్టి హోల్డ్ ఆన్ టు యువర్ ఇన్వెస్ట్మెంట్. తర్వాత బాబు విజయ్ బాబు అడుగుతున్నారు, టాటా కాఫీ కరెంట్ ప్రైస్ లో 6 మంత్స్ కోసం కొనుక్కోవచ్చా? అంటే టాటా కాఫీ అది ఒక ఈవెన్ షార్ట్ టర్మ్ ట్రెండ్ కూడా బాగా వీక్ ఉందని, కాబట్టి మీరు షార్ట్ టర్మ్ కి ఏంటంటే మూమెంటమ్ బాగా అంటే మార్కెట్ తో పాటు పోయే స్టాక్స్ లో మీరు ట్రేడ్ చేసుకోవాలి, కానీ టాటా కాఫీ లాంటి స్టాక్ వెళ్ళకూడదండి. షార్ట్ టర్మ్ అయినా లాంగ్ టర్మ్ అయినా కూడా టాటా కాఫీ అయితే అవాయిడ్ చేయమని చెప్తాను. తర్వాత మెయిల్ సుధాకర్, అశోక్ లేలాండ్ అండ్ యునైటెడ్ స్పిరిట్స్ 2 ఇయర్స్ కోసం కొనుక్కోవచ్చా? సో బిట్వీన్ అశోక్ లేలాండ్ అండ్ టాటా మోటార్స్ ఏది కొనుక్కోవాలి అంటే దెన్ టెక్నికల్స్ ఏం చెప్తున్నారు? అశోక్ లేలాండ్ అండి, యాక్చువల్లీ బికాస్ హైయర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్ ఇది, ఓన్లీ లాస్ట్ 4 మంత్స్ నుంచి కొద్దిగా డిప్రెస్డ్ ఉన్నా కూడా. సో డెఫినెట్లీ అశోక్ లేలాండ్ వుడ్ గివ్ బెటర్ రిటర్న్స్ అండ్ టాటా మోటార్స్ అనే నా ఉద్దేశం. రెండు కూడా ఎందుకు రెండింటిని కంపేర్ చేస్తామంటే కమర్షియల్ వెహికల్స్ రెండింటికి కూడా ప్రధానమైన ఆదాయం ఇక్కడ, ప్యాసింజర్ వెహికల్స్ లో టాటా మోటార్స్ ఈజ్ నాట్ ఏ గ్రేట్ బ్రాండ్, బట్ కమర్షియల్ వెహికల్స్ దే ఆర్ మార్కెట్ లీడర్స్. సో రెండు కంపెనీస్ మధ్య అశోక్ లేలాండ్ మైట్ అవుట్ పెర్ఫార్మ్ అండ్ యునైటెడ్ స్పిరిట్స్ పరిస్థితి. యునైటెడ్ స్పిరిట్స్ కూడా యాజ్ ఏ ఇన్వెస్ట్మెంట్ యూ కెన్ గో అహెడ్ అండి. సో మెక్డోవెల్స్ ప్రాబ్లీ ఐ థింక్ ఇది ఒక ట్రేడబుల్ స్టాక్ మోర్ దాన్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ ఇది, అండ్ ఇది ఎఫ్ఎండో స్పేస్ లో కూడా ఉంది ఇది. సో ఓన్లీ థింగ్ ఏంటంటే దీని రేంజ్ అనేది 468 నుంచి 730 మధ్యలో ఉంటుంది, 604 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. మేబీ డిప్స్ లో అక్యూమినేట్ చేసే ప్రయత్నం చేయొచ్చండి, స్వింగ్ లో కూడా 540 దాకా రావడం చేసాం,
30-40 rupees కరెక్షన్ వస్తే కనుక డెఫినెట్లీ 1 ఇయర్ 6 మంత్స్ కోసం కాబట్టి యూ కెన్ బై యాక్చువల్లీ. బట్ 560 కింద మీరు స్టాప్ లాస్ కూడా కంపల్సరీగా పెట్టుకోవాలి, బికాస్ ఇట్స్ అ షార్ట్ టర్మ్ బెట్. అదేవిధంగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైమ్ 665 వస్తే కనుక ట్రేడింగ్ ప్రాఫిట్స్ కూడా బుక్ చేసుకోవాలి. తర్వాత ఈ కాలర్ లైన్ లో ఉన్నారు, హైదరాబాద్ నుంచి సుధాకర్. హలో, అడగండి సుధాకర్. కేశవరామ్ సిమెంట్స్, ఓకే, ఏ రేట్లో కొన్నారు? సిమెంట్ ప్యాక్ ఇస్ నాట్ డూయింగ్ గుడ్ అండి. సో మీరు 200 అంటే ఆల్మోస్ట్ టాప్ ఆఫ్ ద హిల్ కొన్నారు. 2016 లో 200 రావటం చూసాం, అండ్ ఆల్మోస్ట్ మొన్న కూడా 2018 హై ఇస్ ఆల్సో 170. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇస్ అరౌండ్ 79-80 ఉందండి ప్రైస్. సో నా ఉద్దేశంలో సిమెంట్ ప్యాక్ ఇట్స్ నాట్ డూయింగ్ గుడ్, అండ్ మీరు వీక్ స్టాక్ లో ఉన్నారు ఫర్దర్ గా. సో పుల్ బ్యాక్ వచ్చింది అంటే కనుక యూ హ్యావ్ టు బుక్ సమ్ లాసెస్ అండి సమ్వేర్. సో ఈ స్టాక్ నుంచి ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో షిఫ్ట్ అవుతే యూ కెన్ మేక్ సమ్ గుడ్ మనీ అని నా ఉద్దేశం. మేబీ 109 నుంచి 110 మధ్యలో ఒకసారి మీరు 50% లాస్ బుక్ చేసి ఐ థింక్ యూ షుడ్ గో ఇన్ టు ఫ్రంట్ లైన్ స్టాక్స్ లైక్ మేబీ అముజా సిమెంట్ ఆర్ ఈసీసీ. సో ఐసీఐసీఐ బ్యాంక్ కూడా 1% నష్టంతో ఉంది. బ్యాంకింగ్ షేర్ లో ప్రధానంగా మనకు నష్టాలు కనిపిస్తున్నాయి, ఇంక్లూడింగ్ హెచ్డిఎఫ్సీ బ్యాంక్. డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ రిజైన్ చేశారన్న వార్తలతో హెచ్డిఎఫ్సీ బ్యాంక్ లో ఆల్మోస్ట్ మనం 1% నష్టాలు చూస్తున్నాయి ఇవాళ. సో ఇట్స్ అ వీక్ ట్రేడింగ్ డే, ప్రధానంగా కరెన్సీస్ మధ్య ఒక క్రైసిస్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఆ ప్రభావం ఈక్విటీ మార్కెట్లు కూడా విస్తరించింది. సో ఎంతసేపు ఈ నెగిటివ్ సెంటిమెంట్ ఉంటుంది, మేబీ మిడ్ డేకి కొంత రికవరీ వస్తుందా, ఇవి మనం చూడాలి. ఏదైనా షార్ట్ సెల్లింగ్ ఆర్ లాంగ్ ఆపర్చునిటీ ఉందా? ప్రాబ్లీ ఐ థింక్ దిస్ వేర్ వీ షుడ్ గో లాంగ్ అండి. కొద్దిగా రిస్క్ తీసుకునే వాళ్ళు లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసే ప్రయత్నమే చేయాలి. బట్ ఆఫ్ కోర్స్ 2 ప్రైస్ పాయింట్స్ కూడా పెట్టుకోవాలి. ఐ థింక్ ఫస్ట్ ప్రైస్ పాయింట్ వీఆర్ ఆల్రెడీ దేర్, 11,350 అనేది స్వింగ్ లో. సో ప్రాబ్లీ దట్స్ వేర్ వీ షుడ్ బై. అండ్ సెకండ్ ప్రైస్ పాయింట్ షుడ్ బి 11,256. మనం బిగ్గర్ రేంజ్ ఎందుకు చెప్తున్నాం అంటే మేబీ మార్కెట్ లో స్టీపర్ కరెక్షన్స్ గ్లోబ్ నుంచి వచ్చినా కూడా ప్రాబ్లీ ఇంకా ఇక్కడ నుంచి 100 పాయింట్స్ కిందకు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో డెఫినెట్లీ బై ఆన్ డిప్స్ కానీ మనం ఈ స్టేజ్ లో కూడా విల్ రికమెండ్. బట్ 2 డిప్స్, ఫస్ట్ డిప్ కొన్నా మళ్ళీ తగ్గే అవకాశం ఉంది, సెకండ్ డిప్ కూడా మార్కెట్ కొంటుందా లేదా, అది ఇంట్రెస్టింగ్ పాయింట్ వాచ్. ఇది ఇవాటి బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ టీవీ 5.